తిరణ రికార్డు కొట్టుకో, బోత్ బట్టలే మర్చిపోయా, బోత్ బట్టలే చూసుకో, రికార్డు కొట్టుకోదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సెంటర్స్లో సుమారు 100-110 థియేటర్లు తీసి విజయవంతంగా ప్రదర్శించబడ్డారు. ముందుగా మా ఈ ప్రయత్నాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. తర్వాత ఈ సినిమా చెప్పాలంటే ఇది యూత్కు సంబంధించిందని, ముఖ్యంగా యూత్కు నచ్చే అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. ఈ సినిమా హీరో జై, తర్వాత హీరోయిన్ స్వాతిరెడ్డి కలిసి నటించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీ, తర్వాత సెకండ్ హాఫ్లోనేమో థ్రిల్లర్ డ్రామా ఉంటుంది. దాని తర్వాత ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలీవుడ్ తార సన్నీ లియోన్ చేసిన ప్రత్యేక డ్యాన్స్ కూడా యువతని బాగా ఆకర్షిస్తోంది. తర్వాత ఈ సినిమా మాతృక తమిళ చిత్రం వడకర్రి జూన్ 19 విడుదలై తమిళనాడు అంతటా విజయడంక మోగిస్తుంది. అలాగే మా ఈ కుల్ఫీ చిత్రం కూడా తెలుగునాట అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఇంకా ఈ తెలుగు ప్రేక్షక మహాశయులు ఇంకా ఆదరిస్తారు, విజయవంతం చేస్తారని నమ్ముతూ తర్వాత ఈ ఉత్సాహంతో మా సంస్థ నుండి మరొక స్టేట్ చిత్రం ఒక ప్రముఖ దర్శకుడితో ఒక ప్రముఖ యువ హీరోతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే మీకు ఆ వివరాలని తెలియజేస్తాం. తర్వాత మా ఈ ప్రయత్నానికి సహకరించిన పెద్దలందరికీ, పాత్రికే మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ వడకరి అనే తమిళ సినిమా నుంచి తెలుగుకి ఇప్పుడు డబ్ చేశారు కుల్ఫీ అని. దీంట్లో ఒక ఫోను మ్యాజిక్ మీద సినిమా అంతా రన్ అవుతుంటుంది. యూత్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు నేను స్టార్టింగ్ నుంచి చాలా రజనీకాంత్ గారి సినిమాలన్నీ చేశాను కాబట్టి డబ్బింగ్లో మంచి పాయింట్ ఇది. ఇంకా మీరందరూ ప్రోత్సహించి దీన్ని ప్రమోట్ చేసి బాగా చేస్తేనే సినిమా అందరికీ తెలుస్తుంది పబ్లిక్కి. ఎందుకంటే మా సంస్థను కూడా పత్రికేయులందరూ ఇలా సీనియర్స్ ఉన్నారు, వీళ్ళందరూ బాగా ప్రోత్సాహం చేసినట్టు మా నరసింహారెడ్డి గారికి కూడా కోఆపరేట్ చేయాలి, సినిమా హిట్ చేయాలి. థ్యాంక్ యూ. తమిళ్లో వడకరి అని జర్నీ హీరో జై, తర్వాత స్వామిరావు హీరోయిన్ స్వాతి చేశారు. భారీ బడ్జెట్తో చేసిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ హిట్ సినిమాని తీసుకుని మన నరసింహారెడ్డి గారి కుల్ఫీ అని డబ్బింగ్ చేశారు. ఈ సినిమా నిన్నే రిలీజ్ అయ్యి యూత్లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. సో ఈ సాటర్డే సండే కూడా పబ్లిక్ ఇంకా రెస్పాన్స్ ఇంకా బాగుంటుంది. అలాగే ఈ సినిమాకి ఏంటంటే స్పెషల్ హైలైట్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ సినిమాని బాగా ప్రేక్షకులు ఎంకరేజ్ చేసి ఈ సినిమాని విజయవంతం చేసి అలాగే నరసింహారెడ్డి గారు ఇంకా స్ట్రైట్ సినిమాలు తీసి మంచి ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.